నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈడీ దాడులు జరగొచ్చు త్వరలో సిబిఐ ఐటీలను తెలంగాణపైకి పురిగొల్పేందుకు కేంద్రం కుట్రా ఇతర రాష్ట్రాల భాజపా ఆటలు ఇక్కడ సాగవు కేంద్రం దండయాత్రకు బెదరం వచ్చే ఎన్నికల్లోనూ తేరా సదేహవా మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు శాసనసభ పక్ష భేటీలో సీఎం ఇక్కడ చూడండి కేసీఆర్ ఈ మాట ఎందుకంటున్నాడు ఈడీ దాడులు జరగవచ్చు అంటే బీజేపీతోటి పూర్తిగా తెగకాడికి వచ్చింది వ్యవహారం అంతా కాబట్టి ఈడీ దాడులు జరుగుతాయి అని కేసీఆర్ అనుకుంటుండు కేసీఆర్ మీద ఇప్పుడు ఈడీ దాడులు జరగవు కానీ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి బీజేపీ అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు బీజేపీ ప్రత్యామ్నాయం అన్నప్పుడు కేసీఆర్ మీద ఈడీ దాడులు జరుగుతాయి జైల్లో పెడతారు అప్పుడు బీజేపీని వెల్లడిస్తారని అప్పుడు ఈడీ దాడులు జరుగుతాయి కానీ మాత్రం జరగవు ఎందుకంటే ఇప్పుడు జరిగితే బీజేపీ కంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ను లోపలేస్తే టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈడీ దాడులు జరగవు ఎప్పుడైతే బీజేపీ బలంగా ఉంటుందో కాంగ్రెస్ కంటే మేము బలమైనము టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనే అనే సంకేతాలు ప్రజల్లో ఉన్నప్పుడు అట్లా బీజేపీ అధినేతలకు అనిపించినప్పుడు ఈడీ దాడులు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీద చేపిస్తుంది ఖచ్చితంగా జైల్లో వేస్తుంది అట్లే ఇక్కడ చూడండి త్వరలో సిబిఐ ఐటీలను తెలంగాణపైకి పురిగొలిపేందుకు కేంద్రం కుట్ర ఇప్పుడు కేసీఆర్ మీద జరగకపోవచ్చు కానీ కేసీఆర్ కింద ఉండేటువంటి నాయకుల మీద క కంపల్సరీ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకోసం అంటే బీజేపీ తన బలాన్ని పెంచుకునే తరుణంలో కేసీఆర్ను ఇప్పుడే బొక్కల్లో దోస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి కేసీఆర్ కింద ఉండే ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారావు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళను తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలేవు అంటే ఊగిసలాటలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ మీద సిబిఐ దాడులు ఈడీ దాడులు జరుపుతామని చెప్పేసి వాళ్ళను బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం ఉంటుంది తప్ప కేసీఆర్ మీద ఇప్పుడు ఈడీ దాడులు జరగకపోవచ్చు అనేటువంటిది మన విశ్లేషణ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి